कॉमन मैन वॉइस मी नंदम इरोजु सत्यवेडु महात्मा ज्योतिराव पुले गुरुकुल पाठशाला आंध्र प्रदेश ई पाठशाला की इरोजु विचेसनम इकड़ा प्रत्येकंगा गुरुकुल पाठशालालो गत 3 संवत्सरालुगा कराटे आत्मरक्षण कोसम राष्ट्र प्रभुत्वं అందులో గురుకుల పాఠశాల మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల కార్యదర్శి సెక్రటరీ ఇక్కడ ప్రత్యేకంగా కేటాయించి కరేట ఆత్మరక్షణ కోసం నిర్వహిస్తుంది అందులో ప్రధానంగా ఇక్కడ మాస్టర్ గా బ్లాక్ బెల్ట్ 4th డిగ్రీ పూర్తి చేసి చెన్నైలో పూర్తి చేసి ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు గత 3 సంవత్సరాలుగా ప్రత్యేకంగా ఇక్కడ విద్యార్థులందరికీ ఒక ఆత్మరక్షణ కోసం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఏకే బాబు గారు మనతో ఉన్నారు ఇప్పుడు మనతో మాట్లాడతారు ఇక్కడ సార్ ఎన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు ఎట్లా ఉంది ఇక్కడ అనే విషయాన్ని బాబు గారు మాట్లాడతారు చెప్పండి నమస్తే నేను పూర్ణ పర్సన్ నుంచి మాట్లాడుతున్నాను మా సెక్రటరీ సార్ మన పిల్లలకి ఫిట్నెస్ గాని హెల్త్ గాని బాగా డెవలప్ అవ్వాలి మైండ్ పరంగా గాని బాగా డెవలప్ అవ్వాలనేసి అతను ప్రత్యేకంగా ఇక్కడ క్లాసెస్ పెట్టాలనేసి జరిగింది అందువల్ల మేము వచ్చి ఒక 3 ఇయర్స్ గా మేము క్లాస్ తీసుకుంటున్నాము మా స్టూడెంట్ వచ్చి చాలా మంది ఉన్నారు ఒక 150 మంది ఉంటారు గైడ్ పిల్లలు కాదే వాళ్ళు బాగా కష్టపడి ప్రాక్టీస్ చేస్తున్నారు ఇప్పుడు లేటెస్ట్ గా టోర్నమెంట్ గురు పోబోతారు మా సైడెస్ సార్ పర్మిషన్ ద్వారా టోర్నమెంట్ ఇప్పుడు పోవాలి పోయేదానికి మా పిల్లలకి పర్మిషన్ అడుగుతున్నాను సార్ సార్ దగ్గర సారు సార్ దగ్గర పర్మిషన్ ఇచ్చారంటే ఈ మంత్లోనే ఈ వీక్ లో నెక్స్ట్ వీక్ లోనే మేము టోర్నమెంట్కి పోయేదానికి రెడీగా ఉన్నాము టోర్నమెంట్ రాష్ట్ర లెవెల్లో లేకపోతే స్టేట్ లెవెల్లో స్టేట్ లెవెల్లో వచ్చేస్తున్నాం స్టేట్ లెవెల్లో టోర్నమెంట్కి మా పిల్లలు సిద్ధమవుతున్నారు దాని మీద ప్రైస్ చేస్తున్నాం సండే కూడా ప్రైస్ చేస్తున్నాము మేము పిల్లలతో ఎక్కువగా ప్రోత్సాహంతో ప్రైజ్ చేస్తున్నారు ఈసారి ఈ తర వచ్చి మా పిల్లలు అందరూ ప్రైజ్ పెడతారనేసి మేము అనుకున్నాము నా పేరు ఏకే బాబు 4th డిగ్రీ బ్లాక్ బెల్ట్ చిత్తూరు డిస్ట్రిక్ట్ పెసర నుంచి నేను ప్రత్యేకంగా సెక్రటరీ సార్ గారిని రిక్వెస్ట్ చేసుకుంటే అతను ఇలాగా మా స్కూల్లో మా పిల్లల్ని డెవలప్ చేయమనేసి అతను చెప్పడం జరిగింది అప్పటి నుంచి నేను కష్టపడి మా పిల్లల్ని డెవలప్ చేస్తున్నాను ఏకే బాబు గారు చాలా శ్రద్ధతో ఆదివారం కూడా చూడకుండా ఇక్కడ ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి రాష్ట్ర లెవెల్లో టోర్నమెంట్ కి తీసుకుపోవాలని చెప్పి నిర్ణయించి రాష్ట్ర కార్యదర్శిని కోరుతున్నారు ఆయన కూడా పర్మిషన్ ఇస్తారని ఆశిద్దాం తన మన యొక్క ప్రత్యేకతని గురుకుల పాఠశాల యొక్క శక్తి సామర్థ్యాన్ని రాష్ట్ర లెవెల్లో చూపించాలని చెప్పి ఉత్సాహంగా ఉన్నారు ఏకే బాబు గారు జిల్లా ప్రెసిడెంట్ గా ఈ కరాటే రంగానికి జిల్లా ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు మన కామన్ వాయిస్ ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల సత్యవేడలో ఉన్నాం ఇక్కడ పిల్లల ఆత్మరక్షణ శారీరక ఆరోగ్యం కోసం ఇక్కడ ఈ పాఠశాలలో కరాటే నేర్పించడం అనేది ప్రతి సంవత్సరం జరుగుతుంది అందులో భాగంగా కామన్ మ్యాన్ వాయిస్ మీ దగ్గరికి ఈ పాఠశాల దగ్గరికి వచ్చింది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మనమందరం కూడా వీక్షించి ఈ పాఠశాల యొక్క ప్రత్యేకతని రాష్ట్రమంతా దేశమంతా ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకి ఒత్తిడి లేకుండా చదువు నేర్పించడం దాంతోపాటు అదర యాక్టివిటీస్లో ఆత్మరక్షణ కోసం ఈ కరాటే శిక్షణ ఇవ్వడం అనేది చాలా ప్రశంసలు అందుకుంటుంది ప్రధానంగా సత్యవేడు శ్రీ జ్యోతిరావు బాపులే గురుకుల పాఠశాలలో ఈ శిక్షణ కార్యక్రమం చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు అదేవిధంగా ఇక్కడి నుండి రాష్ట్ర మొత్తం మీద జరిగే టోర్నమెంట్ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇక్కడ సిద్ధం చేస్తున్నారని ఇంతకుముందే మాస్టర్ తెలియజేశారు ఇలా ఈ పాఠశాల ఒక ప్రత్యేకత గత 3 సంవత్సరాలుగా చాటుకుంటున్నారు ఇదే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి
ప్రజలు కోరుతున్నారు. సాధారణ మన జెడ్పిఐ స్కూళ్ళల్లో అదే విధంగా బాలికల పాఠశాలల్లో ఈ శిక్షణ కార్యక్రమం అవసరమని ప్రజలందరూ కూడా భావించడం జరుగుతుంది. దీంతో పాటు మిగతా ఆటలు కార్యక్రమాలు కూడా నిర్వహిస్తే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు. కామన్ మ్యాన్ గా వాయిస్ గా ఈ రోజు ఈ డిమాండ్ ని ప్రజల ముందుకు తీస్తున్నాం. అదే విధంగా ప్రజలతో పాటు ప్రభుత్వం కూడా మంచి మనస్తత్వం చేసుకొని అందరికి విస్తృతంగా ఈ అదర్ యాక్టివిటీస్ ని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కోరడం జరుగుతుంది. ఈ విషయాన్ని ప్రభుత్వం వెంటనే ఆలోచిస్తే ప్రజలందరికీ మేలు జరుగుతుంది. దాంతో పాటు రాబో తరం నేటి బాలలే రేపటి పౌరులుగా చెప్పబడుతున్న ఈవేళ ఈ కార్యక్రమం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందుకోసం ప్రభుత్వం వెంటనే ఆలోచించాలనేది అందరి అభిమతంగా ఉంది. చూశారుగా మన ప్రభుత్వ గురుకుల పాఠశాలలో కరాటే ఆత్మరక్షణ కోసం ఏకే బాబు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రమంతా ఈ విధంగా ఆత్మరక్షణ కోసం కరాటే కొనసాగిస్తున్నారు. అదే విధంగా అమ్మాయిల పాఠశాలకు కూడా గురుకుల
పాఠశాల కూడా నిర్వహించాలని చెప్పి డిమాండ్ ఉంది ప్రభుత్వం జోక్యం చేసుకొని అమ్మాయిల గురుకుల పాఠశాల కూడా ఈ విధంగా నిర్వహించాలని చెప్పి ఈ రోజు రాష్ట్రంలో దేశంలో బాలికల మీద అత్యాచారాలు అదే విధంగా దాడులు జరుగుతున్నాయి ఈ సందర్భంలో ఇది ప్రాధాన్యత సంతరించుకుంది కాబట్టి ప్రభుత్వం చరవతో అమ్మాయిల పాఠశాల కూడా ఈ విధంగా కరాటే కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి ప్రజలు కోరుతున్నారు కామన్ మ్యాన్ వాయిస్ గా కూడా ఈ డిమాండ్ ముందుకొస్తుంది।